హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబి రైతునేస్ యూట్యూబ్ ఛానల్. నేను బుజ్నాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ లైక్ ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఇతర రైతులకు రీచ్ అవ్వాలి. సో ఖచ్చితంగా ఇది పూతకి కాపు సంబంధించిన వీడియో కనుక ఖచ్చితంగా ఇతర రైతులకు రీచ్ అవ్వాలి అంటే మీరు కంపల్సరీ చూస్తున్న ప్రతి రైతు మిత్రుడు ఒక లైక్ అయితే చేయండి. కనీసం ఒక 2000 చిల్లర లైక్స్ వచ్చే విధంగా లైక్స్ చేయండి. సో దానికంటే మొదటగా రైతులకి, ప్రతి రైతు మిత్రుడికి ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో, ఇన్ని రోజులు ఫాలో అయ్యి ఇంత సపోర్టివ్గా ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి రైతు మిత్రులకి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నిన్న నైటే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి దగ్గర 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయింది. ఇదేమో ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, జస్ట్ రైతులకు సంబంధించిన ఛానల్. అది పర్టికులర్గా మిరప తోట అండ్ ఏదైతే ఉందో పత్తి చేనులకు సంబంధించింది. ఇన్ఫర్మేటివ్ ఏదైతే ఉందో మన ఇన్ఫర్మేషను టైం టు టైం రైతులకు ఇస్తున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ అనేది రైతులకు అవసరం ఉపయోగపడుతూ ఉంది. కనుక రైతు మిత్రులు ఇంతవరకు సపోర్ట్ చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. 1 lakh సబ్స్క్రైబర్ అని అంటే అది చిన్న విషయం కాదు, అది రైతు ఛానల్స్లో ఏదైతే ఉందో అగ్రికల్చర్ బేస్డ్ ఛానల్స్లో. సో ఇంత సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి రైతు మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలండి ఖచ్చితంగా. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో మనం మిరప పంటలో రీసెంట్గా ఒక మందు స్ప్రే చేసాము. ఇది ఇక్కడ పర్టికులర్గా అంటే ఇప్పుడు మనకు 2 చోట్ల మనం వీడియోలు తీస్తూ ఉన్నాము. ఒక దగ్గర ఏమో కంటిన్యూషన్గా డోస్ టు డోస్ అనేది మనం మిరప పంటలో స్ప్రే చేస్తూ ఉన్నాము. యథావిధిగా మీరు కూడా డోస్ టు డోస్ అక్కడ చూస్తూ ఫాలో అవుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ఎకరం బిట్లో ఏదైతే ఉందో చుట్టూ చూసారు కదా, అంత పత్తి చేను ఉంటుంది. ఈ సరౌండింగ్లో మనము లాస్ట్ వీక్ ఏదైతే ఉందో మనం సఫారీ అనే మందు స్ప్రే చేసామో అది కూడా పూత దశలో, పూతకని చెప్పేసి. లాస్ట్ టైం మనము అంతకుముందు దీనికి అలెక్సా 5G స్ప్రే చేసాము, దానికి లాస్ట్ వీక్ వరకు ఎలా ఉందో చూపెట్టాను. ఆ తర్వాత మంచి పూత కావాలి, ఈ దశలో కాప్ సెట్ అవ్వాలని చెప్పేసి మనము పూతకు సంబంధించిన మందు స్ప్రే చేసాము. ఎస్పెషల్లీ ఈ టైంలో నల్లి నల్ల తామర అటాక్ అయ్యే టైమ్స్ ఇవి, పూత అధికంగా వస్తూ ఉంటాయి కనుక. సో దాన్ని ఒక కంట కనిపెడతా ఉండాలి, ఎట్ ద సేమ్ టైము మంచి కాపుని సెట్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎందుకనంటే నల్లి నల్ల తామర అటాక్ అయినప్పుడు ఈ పూత అనేది డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పైన కొనలు మాడే అవకాశాలు ఉంటాయి. దానితో పాటు ఏదైతే ఉందో కింద ఆకు కింది భాగంలో ఈ నల్లి చేరిపోయి ఆకంతా గీకేసి అంత ఆగమాగం చేసే పరిస్థితులు ఉంటాయి మిరప పంటలో. ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా ఒక కంట దాన్ని కనిపెడతా ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే దీంట్లో అయితే ఎలాంటి నల్లి కానీ నల్ల తామర అటాక్ కానీ లేదు. ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను దాని దగ్గరటే మందులు స్ప్రే చేసేవాడిని. బట్ ఇక్కడ ఆ పరిస్థితులు లేవు గనక ఏదైతే ఉందో మన కాప్ సెట్టింగ్ సంబంధించిన మనం డోసెస్ అనుకుంటా ఉన్నాం కదా, ఆ డోస్ ప్రకారమే నేను వెళ్తా ఉన్నాను ఈ మిరప పంట వరకు. ఇన్ కేస్ ఒకవేళ నల్ల తామర వచ్చే ఛాన్సెస్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా డోస్ కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. అది అలాక్టో సీజమైటో, గ్రాసియా హనాబినో, లేదంటే అలెక్సా ఫైజినో ఇలాంటివి నల్లి వచ్చినప్పుడు. సో ఇప్పుడు అది లేదు గనక పరిస్థితి, మనం ఏదైతే అనుకున్నామో కాప్ సెట్టింగ్ దానికి ఫస్ట్ ఒకసారి అలెక్సా 5G, ఆ తర్వాత గ్రాసియా, ఆ తర్వాత నెక్స్ట్ మనం లాస్ట్ వీక్ ఏదైతే ఉందో సఫారీ దీంట్లో స్ప్రే చేసాము. ఈ సఫారీ స్ప్రే చేసిన దానికి ఫస్ట్ మనకి మిరప పంటలో పూత ఎలా వస్తూ ఉందో ఒకసారి చూపించిన తర్వాత నెక్స్ట్ మనం టాపిక్ మాట్లాడదాము. ఒకసారి మనం దగ్గర నుంచి కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనం 1 week అవుతా ఉంది మిరప పంటలో ఏదైతే ఉందో మనం సఫారీ స్ప్రే చేసాము. వారానికి మీరు చూసినట్లయితే మిరప పంట మొత్తం మీ కనుచూపు మేరలో కనిపించే కాడికి చూడండి ఒకసారి, ఎక్కడ చూసినా కూడా పూత చాలా ఎక్సలెంట్గా వస్తూ ఉంది. ఇప్పుడు ఈ వస్తున్నటువంటి పూతని మీరు ఖచ్చితంగా కంప్లీట్గా వచ్చిన పూతను వచ్చినట్టే కాప్ సెట్ చేసుకోవాలి, గుండు పూత రాకుండా చూసుకోవాలి, వచ్చిన పూత వచ్చినట్టు మొత్తం కాయగా మారిపోవాలి. అలా కనుక చేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్సలెంట్ పూత కనిపిస్తూ ఉంది, చూడవచ్చు ఒకసారి కింద కాప్ సెట్ అవుతా ఉంది, అట్ ద సేమ్ టైము పూత వస్తూ ఉంది. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఎంత క్లియర్గా నీట్గా పూత కనిపిస్తూ ఉందో. ఈ సఫారీ అనేది పూతను తీసుకురావడంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. సో అందుకని చెప్పేసి ఈ టైంలో ఇది స్ప్రే చేయించేది, లేదంటే ఎప్పుడో స్ప్రే చేయించేవాడిని మామూలుగా. మొత్తం కంప్లీట్ పూత మీద ఉంది, పూత కాస్త పిందెగా మారిపోతూ ఉంది ఇప్పుడు.
ఈ పూతను కాపాడుకున్నా కూడా ఒక మంచి బ్రహ్మాండమైన కాపు సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. చూసారు కదా పూత ఎంత బ్రహ్మాండంగా వస్తూ ఉందో. ఏదైనా సరే పూత వచ్చినప్పుడు ఆ పూత కాస్త కాయగా మారడానికి ఖచ్చితంగా ఒక వారం 2 వారాలు టైం పడుతూ ఉంది. మనం పోయిన వారం వీడియోలో మీరు గమనించవచ్చు ఇంత పూత లేదు. ఈ ఏదైతే ఉందో మనం సఫారీ స్ప్రే చేసి ఇప్పుడు వారం అవుతూ ఉంది. కరెక్ట్గా లాస్ట్ ఫ్రైడే రోజు స్ప్రే చేశారు, ఇవాళ ఫ్రైడే ఈ మిరప తోటలో. మీరు ఒకసారి గమనించవచ్చు నాకు ఈ బుడ్లు చూపెట్టడం అనేది అలవాటు. ఎవరు చూపెట్ట నా తెలిసి ఎవరు కూడా చూపెట్టరు, నేను మాత్రమే చూపెడతాను. ఒకసారి గమనించండి క్లియర్ కట్గా స్ప్రే చేసి ఉన్నాము ఇదే మిరప పంటలో. ఎకరానికి సంబంధించింది ఈ సఫారీ అండ్ గ్రోవెల్. ఈ మనకు నేను అప్పుడే చెప్పాను మిరప పంటలో వచ్చేటువంటి పై ముడత కింది ముడత దానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మంచి గ్రోతింగ్ వస్తుంది మిరప పంట, సైడ్ బ్రాంచెస్ వస్తాయి. దానితో పాటు ఈ గ్రోవెల్ అనేది పర్టిక్యులర్గా పూతకు సంబంధించింది. ఈ టైంలో అంటే ఇప్పుడు దీనికి పై ముడత కింది ముడత క్లీన్ అవ్వాలి, మంచి గ్రోత్ రావాలి. వచ్చిన గ్రోత్ మీద ఈ గ్రోవెల్ అనేది చాలా బ్రహ్మాండమైన పూతను తీసుకొస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ కాంబినేషను. ఇంకోటి ఈ కాంబినేషన్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు 1200 రూపాయలు కామన్గా, ఈ 1200 రూపాయలు మీకు పై ముడత కింది ముడత క్లీన్ అయిపోతుంది, దాంతోపాటు బ్రహ్మాండమైన పూత వస్తూ ఉంది. మీరు ఒక 2000 రూపాయలు 2500 రూపాయలు పెట్టినా కూడా ఇంత కాపు రాదు, ఇంత ఫ్లవరింగ్ అనేది రాదు. మీరు ఎలాంటి మందులన్నా స్ప్రే చేయండి, ఇప్పుడున్న స్టేజ్లో పై ముడతని కింది ముడతని క్లీన్ చేస్తూ దానితో పాటు మంచి గ్రోతింగ్ని తీసుకొస్తూ దానితో పాటు మంచి ఫ్లవరింగ్ని తీసుకొస్తుంది. దానికి మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు ఎలా పనిచేసింది, ఏంటి ఎంత బ్రహ్మాండమైన పూత వచ్చిందనేది. ఇప్పుడు వారానికి కనిపిస్తున్నటువంటి పూత ఇది. ఆ తర్వాత నెక్స్ట్ వారం వచ్చేసరికి ఖచ్చితంగా ఆ వచ్చిన పూత కాస్త మొత్తం కాయగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వారంలో పూత వచ్చింది, నెక్స్ట్ వారం కల్లా ఆ వచ్చిన పూత మొత్తం కాయగా మారాలి. అంటే కనీసం 1 వారం 10 రోజులు ఖచ్చితంగా టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే మ్యాక్సిమం చిన్న సూదుల మాదిరిగా కాయ చేంజ్ అవుతూ ఉంది, 1 వీక్ కల్లా కొంచెం కాయగా చేంజ్ అవుతుంది. అంటే మీరు ఈ మంత్ ఎండ్ కల్లా లేదంటే నెక్స్ట్ మంత్ 10th వరకు దాదాపు ఒక బ్రహ్మాండమైన కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ కాప్ సెట్టింగ్ దానికి మనము ఈ టైంలో ఏదైతే 4 డోసులు అనుకున్నామో, ఫస్ట్ ఒకసారి అలెక్సా 5G, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ గ్రాసియా, ఆ తర్వాత నెక్స్ట్ ఇది సఫారీ. సఫారీ స్ప్రే చేసిన నెక్స్ట్ మనము డెలిగేట్ స్ప్రే చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంత పూత ఉంది కనుక ఈ పూత మీద మనము ఖచ్చితంగా ఒకసారి డెలిగేట్ కనుక స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా మిరప పంటలో వచ్చేటువంటి ఏదైతే ఉందో లైట్ తామర పురుగులు కానీ, లేదంటే కాయ తొలుచు పురుగులు కానీ, లేదంటే పచ్చ పురుగు లద్దె పురుగులు కానీ 100% దానికి నివారణ జరిగిపోద్ది. తద్వారా చెట్టుకి ఎలాంటి హాని జరగదు, ఎలాంటి డ్యామేజ్ ఉండదు కనుక వచ్చిన పూత మొత్తం కాయగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కావాలంటే మీరు డెలిగేట్లో క్రాప్ మ్యాక్స్ స్ప్రే చేసుకోవచ్చు కలిపి. అయితే ఇప్పుడు ఎవరైతే సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నారో పూత రాలే అవకాశాలు ఉంటాయి కనుక కావాలంటే ఇందులో మీరు బోరాన్ స్ప్రే చేసుకోండి. దీనికి కాంబినేషన్గా మీరు ఇచ్చుకోవాలి అని అంటే బోరాన్ ఇవ్వండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బోరాన్ ఎందుకు ఇవ్వాలి అంటే ఇది మనం స్ప్రే చేసేది పూత కోసం, మంచి పూత రావాలి, కాప్ సెట్టింగ్ జరగాలి. అలాంటప్పుడు పూత కోసం స్ప్రే చేస్తూ ఉన్నాము, పూత రాలిపోకూడదు కదా, దాన్ని కూడా కాపాడుకోవాలి. ఈ బోరాన్ అనేది కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా ఏదైతే ఉందో కడలు రాలిపోతూ ఉంటాయి కదా ఎల్లో కలర్లోకి వచ్చి, ఆ కడలు రాలిపోవడం అనేది నివారణ జరిగిపోతుంది దాదాపు. సో అంత డ్యామేజ్ పర్సంటేజ్ అనేది జరగదు, తగ్గుద్ది అది. సో అందుకని చెప్పేసి కావాలంటే మీరు దీనికి సఫారీకి కావాలంటే బోరాన్ కలిపి స్ప్రే చేయండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత వారం తర్వాత డెలిగేట్ స్ప్రే చేయడం మాత్రం మర్చిపోమాకండి. స్పినటోరాము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది టెక్నికల్, దానికి తామర పురుగులు అండ్ పచ్చ పురుగు లద్దె పురుగు సన్న పురుగు కాయతొలుచు పురుగులు అన్నీ పోతాయి. తోట నీటిగా ఉంటుంది, తోట నీటిగా ఉందనంటే ఆటోమేటిక్గా వస్తున్నటువంటి ప్రతి పూత కాయగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే చేసుకోండి ఖచ్చితంగా 100% ఇలా కనుక చేసుకున్నట్లయితే ఒక మంచి కాప్ సెట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కామన్గా సెకండ్ కాప్ థర్డ్ కాప్ అనేది ఎలా చేసుకోవాలనేది మనము మళ్ళీ దాన్ని చేద్దాము, ఇబ్బంది ఏం లేదు. సో ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ఇదండి ఈ మిరప పంట వరకు. ఆ తర్వాత ఇంకో ఇప్పుడు మనం ఇక్కడ స్ప్రే చేసాము, అలాగే ఇంకో దగ్గర 4 ఎకర్స్ ఉంది కదా అక్కడ స్ప్రే చేసాము, అక్కడ కూడా ఒకసారి చూపిస్తాను అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది. సో దానికి కంటిన్యూషన్ ఇది వస్తూ ఉంటుంది, ఒకసారి మీరు దీన్ని చూడవచ్చు ఖచ్చితంగా ఈ వీడియోని. సో నెక్స్ట్ ఏదైతే ఉందో కంటిన్యూషన్ వస్తూ ఉంటుంది అది, ఇది 2 ఒకే దాంట్లో ఇస్తాను. ఆ తర్వాత మన రెగ్యులర్ వీడియోస్ అనేది ఏదైతే ఉందో డోస్ టు డోస్ అనేది అది మండే వస్తూ ఉంటుంది వీడియో, అది వేరే ఫ్లాట్ దగ్గర. అక్కడ మన డోస్ టు డోస్ ఏదైతే ఉందో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారో దానికోసం అక్కడ తీస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి 1-2 డోసులు ఇది ముందుంటుంది కామన్గా,
అదొకటి. ఆ తర్వాత చాలా ఏరియాస్లో గుండుపూత సమస్య అనేది కూడా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ టైంలో మనం గుండుపూత మీద ఒక కన్నేసి ఉంచాలి, అంటే ఏదైతే ఉందో మిర్జీగ. ఈ మిర్జీగ అనేది ఈ టైంలో డ్యామేజ్ పర్సంటేజ్ అధికంగా చేస్తూ ఉంటుంది. అంటే కామన్గా దీనికి రీసెంట్గా మార్షల్ స్ప్రే చేశారు, ఏదైతే ఉందో పైన పూత వస్తూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పూత అండి, ఒక పూత చూపిస్తాను. ఈ పూత, ఈ పూతలో ఇక్కడ మిర్జీగ అనేది కుట్టేస్తూ ఉంటుంది. కుట్టేయడం వలన ఆటోమేటిక్గా అది గుడ్డు పెట్టేస్తుంది అక్కడ. సో ఇది పెరిగి పెద్దదయ్యే కొద్దీ ఇదేమవుద్దనంటే గుండుపూతగా మారిపోతూ ఉంటుంది. అంటే ఇది బయటకు వచ్చి విచ్చుకొని మామూలుగా అయితే ఒక చిన్న కాయ రావాలి సూది మాదిరిగా, అలా రాకుండా అక్కడే ఆగిపోద్ది. అలా ఆగడానికి రీజన్ ఏంటి, ఈ గుండు ఏదైతే ఉందో మిర్జీగా అక్కడ కుట్టేయడం వలన అది అక్కడికి ఆగిపోద్ది. సో ఒకవేళ వచ్చినా కూడా ఇలా వంకర తిరిగిపోద్ది తప్పించి ఒక కాయ మాదిరిగా సూదిగా అయితే బయటికి రాదు. అలా రాకపోవడానికి మిర్జీగా కారణం. సో మిర్జీగాను నివారించుకోవాలి అంటే మీరు ఐదర్ మార్షల్ కానీ, లేదా పెండాల్ కానీ, లేదా ప్రొప్నోపాస్ కానీ, లేదా కెల్డాన్ కానీ, ఈ నాలుగిట్లో మీరు ఏదో ఒక మందు తీసుకొచ్చి ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మిర్జీగా సమస్య అనేది కూడా ఉండదు. మిర్జీగా సమస్య తీరిపోయిందనంటే కనీసం ఒక 10% డ్యామేజ్ మనం తగ్గించుకోవచ్చు. కామన్గా ఈ పూత దశలో మిర్జీగా అనేది ఒక 10% డ్యామేజ్ చేస్తుంది, తక్కువేం చేయదు. పూత రాలడం అనేది ఒక సైడ్ జరుగుతూ ఉంటుంది, మళ్ళా ఈ మిర్జీగా అనేది ఒక సైడ్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కనుక ఈ టైంలో మీరు ఒక్కసారి మార్షల్ కానీ, పెండాల్ కానీ, ప్రొఫ్నోపాస్ కానీ, లేదంటే కెల్డాన్ కానీ, ఈ నాలుగిట్లో ఏదో ఒక మందు స్ప్రే చేయండి. కావాలంటే దానికి మీరు కాంబినేషన్గా న్యూట్రియన్స్ ఇచ్చుకోవచ్చు, లేదా బోరాన్ లాంటివి ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చుకొని కనుక స్ప్రే చేసినట్లయితే మాత్రం బరాబర్గా ఈ డ్యామేజ్ని అనేది తగ్గించవచ్చు. ఏదైతే ఉందో గుండు పూత, వంకర కాయాలని చెప్పేసి అంటాం కదా, ఆ డ్యామేజ్ని అయితే తగ్గించవచ్చు. సో ఇదండి సఫారీకి అయితే అల్టిమేట్ పూత. అసలు పూత విషయంలో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. పూతకి కాపు దశలో బ్రహ్మాండమైన పూత వచ్చి కాపు సెట్ అవ్వాలి అని అంటే దీనికి మించిన మంది అయితే లేదు. చాలా తక్కువ కాస్ట్, రైతు ఫ్రెండ్లీ, అంటే రైతుకు ఒక ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. 1200 రూపాయల్లో ఈజీగా అయిపోతుంది. ఇవాళ రేపట్లో రైతు ఎకరాకి 1800, 2000, 2500, 3000 పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది తక్కువలో 1200 రూపాయల్లో మీకు పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయి దానితో పాటు చాలా ఎక్సలెంట్ గ్రోతింగు, చాలా ఎక్సలెంట్ ఫ్లవరింగ్ వస్తూ ఉంది. మల్లెపూల తోట వలె వస్తుంది. ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా ఇది స్ప్రే చేయండి. మీ పూతకి ఎలాంటి డోకా ఉండదు. మీరు 2 కాప్ సెట్టింగ్ అప్పుడు స్ప్రే చేయొచ్చు, 3 కాప్ సెట్టింగ్ అప్పుడు స్ప్రే చేయొచ్చు. మీరు ఎప్పుడు స్ప్రే చేసినా కూడా బ్రహ్మాండమైన పూత వస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, నేను నిన్ననే ఒక వీడియో పెట్టాను, అది వచ్చేసి హోల్గుందా అని చెప్పేసి మనకి ఆలూరు సరౌండింగ్లో ఒక రైతు. మీరు గమనించినట్లయితే సాయంత్రం 6 అయిపోయిందండి, సాయంత్రం 6 అయిపోయింది, రైతులు చుట్టూ చూసి 30 మంది రైతులు. మేము ఒక దగ్గర వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ మిరప తోటకి వెళ్ళడానికి కాలువ పక్క నుంచి దగ్గర 7 కిలోమీటర్లు వెళ్ళాము. నన్ను ఒక రైతు ముందు బండి మీద తీసుకుపోతా ఉంటే వెనక 10 బండ్లు, ఏదో సినిమాలా చేజ్ చేస్తున్నట్టే ఉంది పరిస్థితి ఆ కాలువ మీద, అంత ఫాస్ట్గా అంటే పొద్దుకుతుందని చెప్పేసి. ఆ రైతులు ఒకసారి ఏం చెప్పారో గుర్తుంచుకోండి. ఒక్కొక్క రైతు వచ్చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడండి. వాళ్ళు ఏదైతే ఉందో మనల్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి ఒక రైతు చెప్తా ఉన్నాడు అందులో క్లియర్ కట్గా, అప్పులున్న పరిస్థితుల నుంచి పాపం వాళ్ళ నాన్న లేడంట, వాళ్ళకి వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు. అలాంటి కండిషన్స్లో ఒక సంవత్సరము మిరప పంట పండించి చేతులు కాల్చుకున్నాడుతాను, అంటే అప్పులు అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో మన ఛానల్ని ఫాలో అయితే అదృష్టం కొద్దీ ఆ సంవత్సరం ఆయనకి మంచి పంట పండింది, ఎట్ ద సేమ్ టైం మంచి రేట్ వచ్చింది, తను బయటపడిపోయినాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ బయట చాలా ఉన్నాయి, ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో అలాంటివి. అలాగే మన చుట్టూ ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి మీరు గమనించండి. ఒకసారి ఏ రైతు కూడా, చుట్టూ 20-30 మంది రైతులు ఉంటే అందులో కనీసం 10-15 మంది రైతులు మాట్లాడినారు. సో క్లియర్గా ఏం మాట్లాడినారో వినండి ఒకసారి. సో అలాంటి రిజల్ట్స్ మనం చెప్పే మందులకి, ఆ రైతు అందులో చెప్పాడు సఫారీ స్ప్రే చేస్తే నాకు చాలా బ్రహ్మాండమైన కాపు సెట్ అయిందండి, పోయినసారి మిరప పంట మాడిపోయిన దాన్ని వదిలేద్దాం అనుకునే స్టేజ్ నుంచి ఒక మంచి కాపు సెట్ చేసింది, నాకు బ్రహ్మాండమైన కాపు వచ్చిందని చెప్పేసి చెప్పిన రైతులు ఉన్నారు అందులో. ఎవరైనా రైతులు ఆ వీడియోని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ఒకసారి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కనుకనే 2-3 స్టేట్లలో మనం ఇవాళ 100,000 మంది సబ్స్క్రైబర్ని రీచ్ అవ్వగలిగినాము. 100,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే అంత ఈజీ ఆషామాష విషయం ఏం కాదు, అది కొంతమందికే సాధ్యమవుద్ది, అందులో నేను ఒకండి. అది మీ సపోర్ట్ వల్ల ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ అండి. ఇంకో వీడియో ఇంకో మిరప పంటలో కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వారం వచ్చినప్పుడు మళ్ళీ కాపు సెట్ ఎలా అయిందనేది కూడా చూద్దాము. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే అండి.
సో ఇది వచ్చేసి మనము ఇంకో మిరపతోట ఏదైతే ఉందో లాస్ట్ వీడియోలో కూడా గమనించవచ్చు, అక్కడ అండ్ ఇక్కడ రెండు చోట్ల రెండు కలిపి ఒక వీడియోలో పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా రెండు కలిపి ఒకే దాంట్లో చూపిస్తూ ఉన్నాను. అక్కడ ఇక్కడ పూత సేమ్ వస్తూ ఉందా లేదా కాప్ సెట్టింగ్ ఎలా జరుగుతూ ఉందో కూడా ఒకసారి నేను చూపిస్తాను క్లియర్గా. సో మీరు ఒకసారి చూడొచ్చు ఈ సఫారీ స్ప్రే చేసిన వారం తర్వాత ఎలా పూత ఉంది అనేది. ఒకసారి నేనే చూపిస్తాను ఒకసారి నాకు. ఒకసారి మీరు చూసినట్లయితే పూత ఒకసారి గమనించండి, దగ్గర నుంచి ఎంత బ్రహ్మాండంగా వస్తూ ఉందో. పూత మొత్తం పూతే, ఏడ చూసినా కూడా పూత పూత పూత, ఇంత ఎక్సలెంట్ వస్తూ ఉంది. సో లాస్ట్ వీక్ ఏదైతే మనం స్ప్రే చేసామో సఫారీ దానికి వస్తున్నటువంటి పూత ఇది. మొత్తం కంప్లీట్ మిరపతోటలో పూత ఇలానే ఉంది. సో వస్తున్నటువంటి ప్రతి పూత కాయగా కూడా మారిపోతూ ఉంది. దీని కింద చూడండి ఒకసారి మొత్తం పూతే. సో ఇది కనుక స్ప్రే చేస్తే అండి ఖచ్చితంగా ఇలా వస్తుంది మిరపతోట, ఇంత బ్రహ్మాండంగా పూత వస్తుంది. మొత్తం వస్తున్న పూత కాయగా మారిపోతూ ఉంది, మీరు గమనించవచ్చు. మొత్తం చిన్న చిన్న పూత అండ్ పిందెలే కనిపిస్తూ ఉన్నాయి కంప్లీట్గా. ఒకసారి చూడండి పూత పిందె. సో ఇదండి చాలా బ్రహ్మాండంగా అయితే వస్తూ ఉంది పూత పూత అండ్ కాపు. ఇప్పుడిప్పుడే కాపు సెట్ అవుతూ ఉంది, కాపు దశలో కదా ఇది. ఎండ వస్తూ ఉంది కనుక ఇంకా మీకు క్లియర్గా కనబడట్లేదు అనుకుంటా. ఇది సో చూసారు కదా, ఇది స్ప్రే చేసినందుకు మనకు చాలా ఎక్సలెంట్ పూత వస్తూ ఉంది కనుక ఈ కాపు సెట్టింగ్ దశలో ఖచ్చితంగా ఒకసారి సఫారీ స్ప్రే చేయండి. కావాలంటే రెండు సార్లు కూడా స్ప్రే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. 100% మంచి పూత మంచి కాపు సెట్టింగ్ అయితే గ్యారంటీగా వస్తుంది, అందులో అసలు డౌటే లేదు. సో ఫస్ట్ ఒకసారి కాపు సెట్టింగ్ దానికి గుర్తుంచుకోండి. ఒకసారి అలెక్సా 5G స్ప్రే చేయండి, ఆ తర్వాత ఒకసారి గ్రాసియా, ఆ తర్వాత ఒకసారి ఏదైతే ఉందో సఫారీ, ఆ తర్వాత వచ్చేసి డెలిగేటు. ఈ 4 డోసులు పడితే బ్రహ్మాండమైన కాపు సెట్ అయిపోద్ది కాపు దశలో. ఒకవేళ మీకు గ్రాసియా ఎందుకు ఇచ్చాము, మధ్యలో బ్లాక్ ట్రిప్స్ ఏమైనా వస్తే ఆ గ్రాసియాకి కంట్రోల్ అవుద్దని చెప్పేసి గ్రాసియా ఇచ్చాము. మళ్ళీ డెలిగేట్ ఎందుకు ఇచ్చాము ఒకసారి మధ్యలో అని అంటే, ఒకవేళ కాయతులుచు పురుగులు అలాగే ఎలాంటి తామర పురుగులు ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి అని చెప్పేసి అది ఇచ్చాము. ఫస్ట్లో అలెక్సా ఎందుకు ఇచ్చాము అని అంటే, అలెక్సా 5G ఎందుకు ఇచ్చాము అంటే ఈ ఎర్రనల్లి ఉంటే కంప్లీట్గా క్లియర్ అయిపోద్ది అని చెప్పేసి ఇచ్చాము. అంటే అదొక ప్లాన్, ఒక ప్రాసెస్. మధ్యలో సఫారీ ఎందుకు ఇచ్చామంటే ఎక్సలెంట్ పూతను తీసుకురావడానికి అని చెప్పేసి. సో మీరు గమనించినట్లయితే ఫస్ట్ అలెక్సా 5G కి పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయి ఎక్సలెంట్ గ్రోతింగ్ వస్తుంది, ఎక్సలెంట్ ఫ్లవరింగ్ వస్తుంది. ఆ తర్వాత గ్రాసియాకి తామర పురుగులు పోతాయి, తోట నీట్గా వస్తుంది, వస్తున్నటువంటి పూత మొత్తాన్ని బ్రహ్మాండంగా తీసుకొస్తుంది. ఆ తర్వాత సఫారీ ఇచ్చాము, సఫారీకి ఎక్సలెంట్ పూత కాపు. ఆ తర్వాత డెలిగేట్ ఇచ్చాము, వస్తున్నటువంటి ఈ 3 మందులకు వస్తున్నటువంటి ఎక్సలెంట్ కాపు పూతని మొత్తం ఈ డెలిగేట్ అనేది మొత్తం కాపు సెట్ చేసి పడేస్తూ ఉంటుంది. కనుక ఈ 4 డోసులు అనేది సెట్టింగ్ గుర్తుంచుకోండి. ఒకవేళ తామర పురుగులు ఉంటే మాత్రం మీరు ఏం చేయాలి అంటే ఒకసారి గ్రాసియా హనాబి కానీ లేదంటే అలాక్టో సీజ్మేట్ కానీ స్ప్రే చేసి ఆ తర్వాత ఒకసారి అలెక్సా 5G ఇచ్చిన తర్వాత ఇది స్ప్రే చేయండి. నల్లతామర కానీ తామర పురుగులుండి ఒకవేళ నల్లి ఉండి కొనలు మాడిపోతూ ఉన్నాయి అని చెప్పేసి కనుక అనుకుంటే ఆ టైంలో ఒకసారి గ్రాసియా హనాబి లేదా అలాక్టో సీజ్మైట్, ఆ తర్వాత అలెక్సా 5G, ఆ తర్వాత సఫారీ ఇలా ఇచ్చుకోరండి. మీ కొనలు మాడుతున్నటువంటి మిరపతోట ఏదైతే నల్లతామరకు డ్యామేజ్ అయినటువంటి మిరపతోటని చాలా క్లీన్గా నీట్గా తీసుకొస్తుంది, ఆ తర్వాత సఫారీ స్ప్రే చేస్తే ఎక్సలెంట్ పూతను తీసుకొస్తుంది. సో మీరు నల్లతామర నల్లి ఉన్నవాళ్ళు ఈ 3 డోసులన్నా స్ప్రే చేయొచ్చు, లేదా లేని వాళ్ళు తోట ఇలా నీట్గా ఉన్నవాళ్ళు మనం చెప్పే విధంగా 4 డోసులు స్ప్రే చేయండి, దానికి బ్రహ్మాండమైన కాపు అయితే సెట్ అయిపోద్ది, అందులో డౌటే లేదు. సో ఇదండి వీడియో. నెక్స్ట్ డోస్ మనం ఇంకో మిరపతోటలో ఏదైతే మనం రెగ్యులర్ డోసెస్ ఫాలో అవుతూ ఉన్నాం కదా, అందులో కూడా నెక్స్ట్ డోస్ సఫారీ ఉంది. ఎందుకంటే ఒకసారి అలెక్సా 5G చేసాము, ఆ తర్వాత లాస్ట్ డోసు గ్రాసీ అయిపోయింది, నెక్స్ట్ సఫారీ వస్తుంది. సో దానికి సంబంధించిన వీడియోలు, ఆ వీడియోలో ఇంకా చాలా బ్రహ్మాండంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఇక్కడ వరకు ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.